ఈ మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలని కొద్దిగా ఆలోచించి చూసినట్లయితే గురువు పంచమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ట ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా వృశ్చిక రాశి వారికి తాత్కాలికంగా అనుకూలత చాలా బాగా ఉంటుంది. ఎక్కడో చోట ఇంతకు ముందు పెట్టుబడి ఏదైతే ఉందో పెట్టుబడిగా పెట్టింది అకస్మాత్తుగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. తల్లికి తండ్రికి అలాగే ఇతర కుటుంబ సభ్యులకి కూడా చెప్పకుండా ఎక్కడైనా ఒక సంస్థలో సొమ్ముని పెట్టే అవకాశం ఉంది. పెట్టినటువంటి సొమ్ము విశేషమైనటువంటి లాభాన్ని చవిచూసేటటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. కొత్తగా చేరినటువంటి మిత్రుల వల్ల మరింత లాభసాటి వ్యాపారం కానీ లేదా లాభాలు కలిగేటటువంటి అమోఘమైన అభివృద్ధి కానీ గోచరిస్తోంది. శుభకార్యాలకు సంబంధించిన ఊహలు ఏర్పడతాయి కానీ శుభకార్యం జరిగే అవకాశం తక్కువ కలిగే అవకాశం లేదు. ఆర్థికమైనటువంటి లాభం తాము చేస్తున్న సంస్థలో ఉద్యోగం ద్వారా లభించవచ్చు. అలాగని చెప్పి తాము ఏ పనిని చేస్తున్నారో ఆ పని ద్వారా విశేష లాభాలు కలుగుతాయనే అభిప్రాయంతో అలాంటి సంస్థనే పెట్టాలి అని అనుకోవడం ఏమాత్రము సరి కాదు. భాగస్వామ్య వ్యాపారాన్ని చేయదలిచి సరైనటువంటి భాగస్వామి కోసం ప్రయత్నాన్ని చేయడం కానీ లేదా దొరికినటువంటి భాగస్వామితో వ్యాపారాన్ని పెద్దగా ఆలోచన అవగాహన ఏమాత్రము లేకుండానే ప్రారంభించేయడం కానీ ఏమాత్రము సరికాదు. తగినంత జాగ్రత్తగా ఆలోచనలు చేసి మాత్రమే ఆ రంగంలోనికి దిగవలసి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలోకి దిగాలనే ఆలోచన బాగా బలంగా వచ్చే అవకాశం ఉంది. పొరపాటున కూడా ఆ రంగం ఏమాత్రము రాణింపుకి తేనియ్యదు ఇయ్యదు అనేటటువంటి ఆలోచన కలిగి ఆ వైపు ఆలోచనకి అడుగులు వేయడం ఈ రాశివారు ఏమాత్రము సరైనటువంటిది కాదు. న్యాయస్థాన విషయం ఖచ్చితంగా వ్యతిరేకమైనటువంటి తీర్పుని మాత్రమే ఇస్తుంది. ఆ కారణంగా వ్యతిరేకమైన తీర్పు మాత్రమే లభిస్తుందనే గట్టి ధైర్యంతో ఉండి దానికి అనుగుణమైనటువంటి ప్రయత్నాలను చేసుకోవడం మంచిది. న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు మీద మళ్ళీ సవాలు చేయడం అటువంటి పరిస్థితి దాకా రాకుండా ఉండేలా ప్రయత్నించడం మంచిది. ఏమైనప్పటికీ కూడా రాజీ ప్రయత్నాన్ని చేసుకోవడానికి తగినటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసుకోవడం, 10 మందితో కలిసి ఆ ఉండేటటువంటి ఇబ్బందుల్ని తొలగించే విధంగా రాజీని చేసుకోవడం చాలా చాలా మంచిది. మంచి అనుభవం ఉంటుంది ఈ రాశివారికి, మంచి విద్య పరిజ్ఞానం కూడా ఉంటుంది, సొంతంగా ఏదైనా ఒక విషయాన్ని కనుక్కోగలిగిన శక్తి ఉంటుంది. అయితే ఎక్కువ కాలక్షేపాన్ని చేస్తూ ఉండేటటువంటి కారణంగా ఏ విధమైనటువంటి ముందుతనము లేకుండా ఈ రాశివారు ఈ వారాన్ని గడిపే ఈ నెలని గడిపే అవకాశం ఉంది. అంచేత సమయాన్ని సరైనటువంటి తీరుగా మలుచుకోవడం చేసుకున్నట్లయితే చాలా ఉత్తమమైనటువంటి స్థితికి వెడతారు ఈ రాశివారు ఈ మాసంలో.